సికింద్రాబాద్ ముండా మార్కెట్ పరిధిలో ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. కొంతమంది మతోన్మాద శక్తులు దాడికి పాల్పడి మత కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. హిందూ దేవాలయాలు దేవత విగ్రహాలపై దాడి చేసిన వారు మతి స్థిమితం లేకుండా చేస్తున్నారని పోలీసులు చెప్పడం కరెక్ట్ కాదు. డీజేలు పెడితే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న పోలీసులు ఇలాంటి సంఘటనలు జరిగితే ఎందుకు స్పందించడం లేదు? ఈ సంఘటనకు పాల్పడిన వారు ఇంతటి వారైనా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. రోజు తెల్లవారుజామున 4 గంటల కొంతమంది మతోన్మాద శక్తులు ముఖ్యంగా ఒక వ్యక్తి దేవాలయం మీద దాడి చేసి రోజు దేవాలయాన్ని విగ్రహాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం, గేట్లు విరగొట్టేటువంటి ప్రయత్నం మరి చేయడం జరిగింది. కావాలని గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాల మీద ముఖ్యంగా నవరాత్రుల పూజల సందర్భంగా చాలా రకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవలనే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగినటువంటి సంఘటన గాని ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటన అదేదో దొంగతనానికి వచ్చానని ఒకసారి లేక మానసికంగా బాగలేదని చెప్పి ఒకసారి పోలీసులు దాన్ని మరి మసిగూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మాత్రము ఎక్కడ కూడా ఈ దొంగతనానికి రాలేదు. మరి పూర్తిగా ఒక మతోన్మాదిగా వారు మరి ఎక్కడి నుంచో ఈ బస్తీకి వచ్చి ఇక్కడ రాత్రిపూట దేవాలయాన్ని ధ్వంసం చేయడం ఏదైతున్నారో అది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, కఠినంగా దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు యొక్క దోషమే కాదు, రానున్న రోజుల్లో హిందూ దేవాలయాలన్నీ చేయాలి, ఎక్కడ కూడా మరి చేయాలి, అన్ని రకాలుగా మరి రాత్రి పికెట్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు రక్షణ కల్పించకపోతే మరి కావాలని చెప్పి దేవాలయాన్ని ధ్వంసం చేసి మత కలహాలు సృష్టించేటువంటి ప్రయత్నం కొన్ని ముస్లిం మతోన్మాద సంస్థలు చేస్తా ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. దీన్ని ఖచ్చితంగా అరికట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద, పోలీసు అధికారుల మీద ఉన్నది. మరి ఎంతసేపు గణేష్ చవితిలో సౌండ్ ఎవరు పెట్టారు, వాళ్ల మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం, అర్ధరాత్రి మరి 10 తర్వాత 11 తర్వాత ఊరేగింపుల మీద నిర్బంధం పెట్టేటువంటి ప్రయత్నం, వేధించేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తా ఉన్నారు తప్ప ఖచ్చితంగా దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈరోజు మరి పోలీసు అధికారులకు ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ విషయం నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లను. కమిషనర్ గారు వచ్చారు, వారిని రమ్మన్నాను. అదేవిధంగా నేను అవసరమైతే గవర్నర్ గారు కూడా ఈ విషయం తీసుకెళ్తాను.